కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు తెలుగు భాష ప్రాముఖ్యతను చాటి చెప్పారు. అలాంటి భాష ఇంగ్లీష్ మోజులో కొన్ని రోజులుగా మరుగున పడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు అందిస్తున్న ప్రోత్సాహంతో మళ్లీ మంచి రోజులు వస్తాయంటున్నారు ప్రముఖులు. ఇటీవల తెలుగు భాషను ఇళ్లల్లో కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం లేదు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ హిందీ, ఇంగ్లీష్ లాంటి ఇతర భాషలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుని చదవడం కూడా ఇప్పుడు కొంతమంది పిల్లలకి రావడం లేదు. దాంతో తెలుగు భాషకి పూర్వ వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలుగు భాషపై అవగాహన లేకే నేటితరం పిల్లలకి తెలుగు చదవడం, రాయడం రావట్లేదు అంటున్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ సాధన తర్వాత భాషా పండితులకి ప్రోత్సాహం ఇస్తూ తెలుగుకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ మొదటి తరగతి నుంచి ఇంటర్ దాకా విద్యార్థులు తెలుగుని ఖచ్చితంగా చదవాలని తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. తెలుగు మహాసభల్లో భాషాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు నందిని సిద్ధారెడ్డి. చాలా మంది పిల్లలకు తెలుగు పదాలు తెలియడం లేదు. ఇంట్లో కుటుంబ సంబంధాలన్నీ కూడా తెలుగులో వ్యవహరించేటటువంటి స్థితి కూడా లేదు. ఇలాంటి దశ వల్ల అటు ఆంగ్ల మాధ్యమం సరిగ్గా రాక తెలుగు మాధ్యమం కూడా లేకపోవడం వల్ల, తెలుగు పదాలతో తెలుగు భాషతో సంబంధం లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళదలుచుకున్నప్పుడు ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనుకున్నా కూడా స్థానిక ప్రజలకు సేవ చేయాలంటే స్థానిక భాష కూడా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సాహిత్యం చదువుకోవడం అంటే కొన్ని వందల వేల పాత్రలు, ఆ పాత్రల వెనుక ఉండేటటువంటి జీవితాన్ని చదువుకోవడం అన్నమాట. ఎందరో మహానుభావులు, ప్రాచీన కవులు తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారని, కానీ రాను తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు తెలుగు యూనివర్సిటీ విసి సత్యనారాయణ. అన్ని స్థాయిల్లో తెలుగు బోధనా భాషగా అమలు చేసేందుకు వీలుగా గ్రంథాలు రావాలన్నారు. తెలుగులో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పరీక్షలు రాసే పద్ధతిని అమలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందని, త్వరలోనే తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 30-40 ఏండ్లుగా మాతృభాష ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు, కవులు, సాహిత్యవేత్తలు అనేక వేదికల మీద బలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు చదవకుండానే విద్య పూర్తి కావడానికి వీల్లేదు, ఏదో ఒక పద్ధతిలో తెలుగును చదివించండి అనే ఒక డిమాండ్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు భాషా ప్రేమికులు, సాహిత్య హృదయులు కనుక ఆయనే చొరవ తీసుకొని దీన్ని ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు తప్పనిసరిన నిర్ణయము యావత్ తెలంగాణ జాతి గర్విస్తున్న విషయం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలుగు భాష మరుగున పడిందన్నారు సీఎం వైఎస్డి దేశపతి శ్రీనివాస్. వచ్చే నెలలో జరిగే మహాసభల్లో తెలుగు భాషకి ప్రపంచవ్యాప్తంగా వైభవం వస్తుందన్నారు. ప్రాథమిక విద్యలో తెలుగు తప్పనిసరి చేయడంతో తెలుగు భాషకి, భాషా పండితులకి స్వర్ణయుగం వస్తుందన్నారు దేశపతి. భాషా పరిరక్షణ అన్న విషయం ఇవాళ ప్రభుత్వం యొక్క ఎజెండాలో భాగంగా మారింది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకి భాష పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది లేదు. ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత మాతృభాషాభిమానం అనేది ప్రజల్లో పెలుబుకుతుంది. మాతృభాష పరిరక్షణ జరగాలి అనేటువంటి ఒక గొంతు బలపడుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. తెలుగు భాష ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది, దేశంలో 2వ స్థానంలో ఉంది. ప్రపంచ భాషగా ఒక గొప్ప విశిష్టత కలిగి ఉంది. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తే తెలుగు భాష ప్రపంచంలో గొప్ప భాషగా నిలుస్తుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మహాకవుల ఆశయాలు నెరవేర్చేగా తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.